Hi friends, welcome to SK Time News. Friends, AP lo current bill pai recent ga aithe ganaka true up charges peru meeda aithe ganaka extra pannu aithe vasool chestunnaru. Gathamlo pettina kharchulu nimittam aithe ganaka ee okka true up charges peru meeda aithe ganaka unit ki rupay 27 paisal choppuna aithe ganaka ee charges aithe ganaka vasool cheyadam jarugutundi. So dani pai high court lo aithe ganaka case namodayindi. So ippudu dani pai em antunnaru enti case em case namodu chesaru ani details ee video lo manam telusukundam. Video skip cheyakunda poorthiga chudandi. अलगे वीडियो तप्पकुंडा ओक लाइक चेंडी मरिन्नी इंपॉर्टेंट अपडेट्स डैली तेलुसुकोवडानिकी मन चैनल नी अयिते गनुक सब्सक्राइब चेसुकोनी पक्कने बेल आइकॉन लो ऑलरेडी बटन प्रेस चेंडी फ्रेंड्स करंट बिल्लुल्लो ट्रू अप चार्जीलु बाधितुलकु संबंधिंचिन आदेशालु अयिते रद्दु अय्यायि प्रस्तानिकि अयिते गनुक ई ट्रू अप चार्जीलु वेयकुंडा ఆపేశారు వీటి వసూలుకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సీ వెనక్కి తీసుకుంది చార్జీలు పెంపు నిర్ణయం తీసుకునే ముందు పాటించాల్సిన పద్ధతిని పట్టించుకోలేదని హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత దీనిపై తుది ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించింది. అంటే ప్రజల యొక్క అభిప్రాయం తీసుకుని దానిపై ఫైనల్గా ఒకసారి డిసిషన్ అయితే తీసుకుంటారని చెప్తున్నారు. 2014-15 నుంచి 2018-19 కాల మధ్యకాలంలో విద్యుత్ పంపిణీ సంస్థకు అయిన అదనపు ఖర్చుల కింద వినియోగదారుల నుంచి 3,666 కోట్లు వసూలు చేసుకోవడానికి అనుమతినిస్తూ ఆగస్టు నెలలో ఈఆర్సీ ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ నుంచి వీటి వసూలు అయితే మొదలైంది. ఈ ఛార్జీల విధింపుతో బిల్లులు భారీగా వస్తూ ఉండడంతో వినియోగదారుల్లో గగ్గోలు మొదలైంది. హైకోర్టులో దీనిపై కొన్ని పిటిషన్లు అయితే దాఖలయ్యాయి. నిబంధనల ప్రకారం ట్రూఅప్ ఛార్జీల విధింపునకు ముందు స్థానిక దినపత్రికల్లో దీనికి సంబంధించిన వివరాలు ప్రచురించి ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కానీ ఏ పత్రికల్లో ఎటువంటి సమాచారం ప్రచురించకుండా ఛార్జీల విధింపుపై నిర్ణయం తీసుకున్నారని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయంలో తప్పు జరిగిందని ఈఆర్సీ అయితే గుర్తించింది. అంటే ముందుగానే పేపర్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చి తర్వాత జనాల యొక్క అభిప్రాయం తీసుకొని ఇట్లా అయితే కనుక వసూలు చేయాల్సి ఉంటుంది వారి యొక్క అభిప్రాయాన్ని ప్రకారం. అయినా ఏం జరగకుండా డైరెక్ట్గా వసూలు చేసేస్తున్నారు. అదనపు ఛార్జీలు విధిస్తూ జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంటే అభ్యంతరం లేదని ఏజీ బదులివ్వడంతో సదరు ఆదేశాలను ఉపసంహరిస్తున్నట్లుగా మండలి ఒక ఉత్తర్వులో తెలిపింది. ఈ ఉత్తర్వును ఈఆర్సీ వెబ్సైట్లో పెట్టారు. కానీ ఉపసంహరణ ఆదేశాలు ఏ తేదీన ఇచ్చింది ఎక్కడా పేర్కొలేదు. అంటే ఎక్కడిని ఎప్పటి నుంచి ఆపుతారు ఏంటి అనే డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు అంటున్నారు. దాంతో ఏ తేదీ నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా ట్రూఅప్ ఛార్జీలపై ఈ నెల 19న ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్నట్లుగా ఈఆర్సీ మరో ఉత్తర్వులో పేర్కొంది. అంటే 19 నుంచి జనాల యొక్క అభిప్రాయం తీసుకుంటారట. మరి ఈలోపు స్థానిక పత్రికల్లో ఈ ఛార్జీల సమాచారం ప్రచురితమవుతుందన్న ఉద్దేశంతో ఈ తేదీని పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. కాగా ఛార్జీల ఆదేశాలను మండలి రద్దు చేయడంతో ప్రోప్ పేరుతో వసూలు చేసిన ఛార్జీలను వెనక్కి ఇస్తారా లేదా అన్న చర్చ వినియోగదారుల్లో జరుగుతోంది. అయితే ఈ రద్దు తాత్కాలికమేనని విద్యుత్ రంగ నిపుణులు అయితే అంటున్నారు. ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేస్తారంట. మరి ఎవరిని చేస్తారో ఏంటో ఏం తెలీదు. మరి ఈ ఛార్జీలు ఇప్పటిదాకా వసూలు చేసిన ఛార్జీలు వెనక్కి ఇస్తారా లేదా అని చర్చ అయితే కూడా జరుగుతోందని చెప్తున్నారు. అయితే విద్యుత్ రంగ నిపుణులు ఏమంటున్నారు, ఈ రద్దు అయితే కనుక తాత్కాలికమే, త్వరలోనే మళ్ళీ వసూలు అయితే చేస్తారు ఈ ట్రూఅప్ ఛార్జీలు, కోర్టులో కేసు వేసినా కూడా అని చెప్పేసి వారైతే కనుక అంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే. వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. ట్రూఅప్ ఛార్జీలకు సంబంధించి మరి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలియజేస్తాను. ఎందుకంటే చాలామందికి కరెంటు బిల్లు చాలా హెవీగా వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.